ఇక కడప జిల్లా నగర శివార్లోని కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలోని క్వారంటైన్ సెంటర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్వారంటైన్ సెంటర్ నుంచి ఇళ్లకు పంపాలని పట్టుబట్టిన విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 3 రోజుల క్రితం పంజాబ్ నుంచి ఏపీకి వచ్చిన 20 మంది విద్యార్థులు వచ్చారు. దీంతో వచ్చిన విద్యార్థులను అక్కడి నుంచి అధికారులు క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. అయితే పంజాబ్లోని ఎల్పీయు కళాశాలలో చదువుతున్న విద్యార్థులు తమను సొంతూరుకు పంపించాలని అక్కడి అధికారులను అడిగారు. ఇక దీంతో అక్కడి నుంచి కడపకు చేరుకున్న విద్యార్థులకు థ్రోట్ స్వాబ్ పరీక్షలు నిర్వహించి క్వారంటైన్లో ఉంచారు. అయితే వారికి నెగిటివ్ వచ్చినా అధికారులు మాత్రం ఇళ్లకు పంపించడం లేదని ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా క్వారంటైన్ సెంటర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అధికారులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. పోలీసులతో అధికారులతో స్టూడెంట్స్ వాగ్వాదానికి దిగారు. టెస్టులలో నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినా తమను ఇంకా ఇంటికి ఎందుకు పంపడం లేదని అధికారులను నిలదీశారు. ఫోన్ చేయండి వాళ్ళకి, ఫోన్ చేసి వాళ్ళు ప్రెస్ వాళ్ళని రమ్మని చెప్పండి, ప్రెస్ వాళ్ళని రమ్మని చెప్పండి, అంతా ప్రెస్.